ఆదాము హవ్వలకు కయ్యును ఏబేలు జన్మించుట. ఆదాము అవ్వను ఏదేను తోటలో నుండి పంపివేసిన తరువాత వారికి కయ్యిను హేబేలు అను ఇద్దరు కుమారులు జన్మించను. కయ్యిను హేబేలు. కయ్యిను పొలమును సేద్యము చేయువాడు, హేబేలు గొర్రెల కాపరి. కయ్యూను పొలం పంటలో కొంత యెహోవాకు నైవేద్యంగా తీసుకు వెళ్ళాడు. హేబేలు కూడా తన మందలో మొదటి పుట్టిన వాటిలో నుండి మంచి వాటిని తీసుకు వెళ్ళాడు. కయ్యిను హేబేలు అర్పణలు అర్పించుట. యెహోవా హేబేలు అర్పణ అంగీకరించాడు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయ్యూను నైవేద్యాన్ని లక్ష్యపెట్టలేదు. అందుచేత కయ్యీనుకు చాలా కోపం వచ్చింది. కయ్యీను హేబేలును చంపుట. ఒకరోజు కయ్యీను హేబేలు పొలంలో ఉన్నప్పుడు కయ్యీను తన తమ్ముడిపై పడి చంపివేశాడు. యెహోవా ఇలా అన్నాడు, నీవు చేసిందేమిటి? నీ తమ్ముని రక్తం స్వరమెత్తి నేల నుంచి నాకు మొరపెట్టుకుంటుంది. కనుక నీవు చేతులారా ఒలికించిన నీ తమ్ముని రక్తాన్ని త్రాగటానికి నోరు తెరచిన ఈ భూభాగం మీద ఉండకుండా ఇప్పుడు నీవు శాపగ్రస్తుడవు. నిన్ను ఎవరైనా చంపితే ఏడంతల ప్రతీకారం తప్పదు.